క్రీడలతో స్నేహ సంబంధాలు ప్రవృత్తి పాల్ శ్రీనివాస్ భక్తులతో రద్దీగా మారిన రాజన్న క్షేత్రం రైతు భరోసా అందించాలని వేములవాడలో గులాబీ శ్రేణుల ధర్నా కొడిమ్యాలలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మేడిపల్లి సత్యం భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దార్ అరెస్ట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా సిరిసిల్ల అంబేద్కర్ సుందరనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఓపీ రికార్డ్స్, సిబ్బంది రికార్డ్స్ తో పాటు రక్త పరీక్షల ల్యాబ్, ఇన్ పేషెంట్ గదులను, అదే విధంగా మందుల రిజిస్టర్లను పరిశీలించారు. ఆసుపత్రిలో జరిగిన డెలివరీ విషయాలపై ఆరా తీశారు. పిహెచ్సిలో జరుగుతున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని, సహజ కాన్పులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆదివారం సెలవు దినం కావడంతో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీనారాయణేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో రద్దీగా మారిపోయింది. సుదూర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనాల కోసం తరలి రావడంతో ఆలయ పరిసరాలని సందడిగా మారిపోయాయి. స్వామివారి దర్శనానికి ముందుగా పలువురు భక్తులు గోడ మొక్కులు చెల్లించుకుని స్వామివారి దర్శనానికి బారులు తీరారు. క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు దాదాపు 3 గంటల పైగా సమయం తీసుకుంది. గర్భాలయంలో అర్జిత సేవలను రద్దు చేయడంతో కేవలం లఘు దర్శనానికి మాత్రమే భక్తులకు అవకాశం కల్పించి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిరాశ మిగిల్చిందని, వెంటనే వారికి ఎకరానికి 15,000 రైతు భరోసా అందజేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. దీనికి నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని మండలాల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా వేములవాడ పట్టణ రూరల్ మండల నేతలు ఆదివారం రోజున తెలంగాణ చౌక్ వద్ద నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వెంటనే రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని, లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు తెలిపారు. కార్యక్రమంలో పలువురు గులాబీ నేతలు, కార్యకర్తలు, రైతులు హాజరయ్యారు. రైతాంగానికి రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి నమ్మబలికి ఇలా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అమలు చేయలేని పరిస్థితిని బట్టి మరి గౌరవ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి నిరసన కార్యక్రమాన్ని తెలపడం జరిగింది. మరి రైతాంగాన్ని మోసం చేసి మరి రైతులకు రైతు భరోసా 15,000 రూపాయలని చెప్పి గత ఏడాది 7,700 కోట్ల రూపాయలు మరి ఎలక్షన్ కోడ్ దృష్ట్యా రైతుల ఖాతాలో వేయకుండా ఆనాడు 3 ఎకరాల నుంచి 4 ఎకరాల వరకే రైతు బంధువులు కేసీఆర్ అమలు చేసిన రైతు బంధువులు మాత్రం వేసి ఇంతవరకు కూడా రైతు భరోసాను అమలు చేయలేదు. మరి రైతాంగానికి అయ్యో ఎంబడే తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు మీకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ మాఫీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తే మరి ఆ రైతులు ఏదైతే రుణమాఫీ తెచ్చుకున్నారో వారికి కూడా పూర్తి స్థాయిలో కేవలం 46% మాత్రమే అమలు చేసి ఈరోజు రైతాంగాన్ని రోడ్డు మీద పడేసే పరిస్థితి తీసుకొచ్చున్నారు. ఈరోజు మండల కేంద్రంలో మా ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ పక్షాన కేటీఆర్ గారు ఇచ్చిన రైతుల పక్షాన రైతు బంధు ఖరీఫ్ మాసంలో ఎగ్గొట్టింది తొందర ఇవ్వాలన్న కార్యక్రమంలో ప్రధానంగా 10 మాసాల క్రితం కాంగ్రెస్ అధికారం పార్టీ రాకముందు మీరు ఆచరణలో అమలు కాని అసాధ్యం కాని బాయమాటలు చెప్పి ఈ అమాయక ప్రజలను మోసం చేసి ఇలా 6 గ్యారంటీలతో పాటు ఇలా ప్రత్యేకంగా రైతులను మాత్రం పూర్తి స్థాయిలో అన్యాయంగా మోసం చేసి దగా చేసి వాళ్ళ కండీళ్ళ కారకమైనారంటే ఇలా ప్రధానంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సందర్భంగా చెప్పచ్చు. అయ్యా ఒకసారి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆలోచించండి. మీరు ఇలా ఖరీఫ్ మాసంలోనే రైతు బంధు ఏం చెప్పారు, మేము
ఇలా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తారన్నారు. ఇప్పటి వరకు 10 మాసాలు అవుతుంది, ఎందుకు ఆచరణ పెట్టలేరు? అదే విధంగా రైతు రుణమాఫీ అని చెప్పారు. ఎంత అన్యాయం అంటే దాదాపు మీరు వెక్క లెక్క చూడండి, సగం మంది రైతులకు కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ కాలేదు. వెంబలవాడ గిట్రావేని మండల రైతులందరికి తెలియజేయనిది ఏమనగా, రైతులనేవాడు ఏ గవర్నమెంట్ కనిపించడం లేదు. రైతు కష్టపడి పండించిన పంట ఆరుగాలం కష్టం చేసి ఎండనగా వాననగా కష్టపడి శమటోర్చి మా రక్త సుక్కలను ఆ బియ్య పిత్రల మీద కూడా వేసి మన రాష్ట్రం కొరకు మన దేశం కొరకు మేము కష్టపడి పండించినటువంటి పంటకు మాకు ఎలాంటి గౌరవం అనేది ఏ గవర్నమెంట్ ఇష్టం అనేది లేదు. కాబట్టి మాకు ఏ రైతు బంధు అయితే 15,000 ఇస్తామని అన్నారో ఆ రైతు బంధు 15,000 తొందరగా గవర్నమెంట్ విడుదల చేయాలి. మాకు 2 లక్షల రుణమాఫీ కొందరికి అయితే అందరికి ముట్టలేదు, కాబట్టి కొందరు ఊకుంటే కొందరు ఊకుండలేకపోతారు. అందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలి తప్పకుండా. రైతు అనేటోడు పంట పండించడానికి ప్రతి గవర్నమెంట్ సహకరించాలి. ఎందుకు సహకరించలేరు అంటే రైతు నేను నా తాత నా తండ్రి నేను పుట్టి నుంచి కూడా ఇదే గదే పల్లెటూరులలో ఇదే దోతి కట్టుకొని ఇదే గోసి పెట్టుకొని పార పట్టుకొని ఒట్టు చెప్పుకుండా పంట పండిస్తున్నాం తప్ప మేము యొక్క సిటీలకు కూడా భూమి కొనలేదు. ఎక్కడ ఒక పైసలు సంపాదించుకో రాజకీయంలోకి వచ్చి కోర్టు సంపాదించుకొని తినరా నాయన, మీరు అంతా పైసలు తినరు, కష్టపడి రైతు పెట్టి అన్నాయన తింటారు. కాబట్టి రైతును మర్చిపోయినోడు వాడు ఎప్పుడు రాజుగాడు. రైతును ఎప్పుడు కష్టపెట్టద్దు, రైతును సహకరించినప్పుడే దేశం బాగుంటుంది. దేశం బాగుంటేనే రైతు బాగుంటాడు. రైతు అనేటోడు 2 రోజులు మార్కెట్లకు కూరగాయలు కానీ పాలు కానీ పంటలు కానీ ఒక్క 4 రోజులు మేము సిటీకి రానియకపోతే ఎక్కడ అక్కడ పైసలు మరత పెట్టుకునే వాడు తినడు. పైసలు దగ్గర పెట్టుకొని రైతును కోసం ఉంచుకోకుర్రి. రైతును సహకరించినప్పుడే రాజ్యం బాగుపడుతుంది, రైతు బాగున్నాడే దేశం బాగుంటుంది. ఆదేశాల మేరకు మరి గౌరవ వెంబలవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చెన్నమిడ లక్ష్మణరావు గారి సలహా మేరకు మరి ఇవాళ వెంబలవాడ పట్టణంలో తెలంగాణ చౌక్లో మరి పెద్ద ఎత్తున రాస్తారకు ధర్నా నిర్వహించి జరుగుతుంది. మరి ఒక కార్యక్రమం వచ్చేసండి మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు రైతన్నలకు ప్రత్యేకించి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రతి సంవత్సరం రైతుకు మరి ఎకరాకు పైరులు ఇస్తానని చెప్పి మరి ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారు ఎన్నో పలుకులు పలికారు. మరి అమలు కాని హామీలు 6 హామీలతో పాటు మరి ఎన్నో హామీలు పలికి మరి వాళ్ళ ఎక్కడ కూడా ఏ హామీని కూడా మరి అమలు చేయక మరి నానా ఇబ్బందులు గురి చేస్తూ మరి వాళ్ళ అన్నం పెట్టే రైతులకు మరి అలా రైతే లేదే రాజ్యం లేదు మరి రైతు లాంటి రాజ్యాన్ని మరి కుప్ప కూర్చున్నా అంటే రేవంత్ రెడ్డి గారు మరి ఇది ఒక్కసారి ఆలోచించాలి. మరి మీరు డిసెంబర్ 9 వచ్చినప్పుడే మీరు రైతు రుణమాఫీ 2 లక్షలు ఇస్తారు, మరి ఈ రోజు వరకు కూడా రైతు రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదు. అదే విధంగా రైతు భరోసా ఎకరానికి పైనలు ఇస్తారు, మరి ఈ రోజు వరకు కూడా మరి పోయిన ఖరీఫ్ కావచ్చు రబీ కావచ్చు మరి పూర్తి స్థాయిలో చెల్లించలేదు. మరి ఇప్పుడు ఖరీఫ్ పంట వస్తుంది, ఈనాటి వరకు కూడా మరి ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా అమలు చేయలేదు. క్రీడలతో స్నేహ సంబంధాలు పెంపొందడంతో పాటు మానసిక శారీరక ఉల్లాసం కలుగుతుందని ప్రభుత్వ ప్రాజెక్ట్ శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన సిరిసిల్ల ప్రీమియం లీగ్ సీజన్2 కాంగ్రెస్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రధాన ఉత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు అభినందించి ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో ముందుండాలని, క్రీడా పోటీల నిర్వహణ వల్ల స్నేహ సంబంధాలు పెంపొందుతాయని, తాను కూడా మంచి వాలీబాల్ క్రీడాకారుడని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, ప్రభుత్వం క్రీడా జ్యోతి పాలసీతో ముందుకు వెళ్తుందని తెలిపారు. ఈ సందర్భంగా విజేతలుగా నిలిచిన జట్లను అభినందించారు. కార్యక్రమంలో పలువురు క్రీడాకారులతో పాటు నేతలు క్రీడాభిమానులు హాజరయ్యారు. సిరిసిల్ల జిల్లా ప్రీమియర్ సీజన్2 కాంగ్రెస్ టోర్నమెంట్ గా నామకరణం చేసుకొని మరి ఇక్కడ గత వారం రోజులుగా అనేక క్రికెట్ జట్లతో పోటీలు నిర్వహించి ఈరోజు ఫైనల్ మరి సిరిసిల్ల వేములవ మధ్యలో జరిగి విజేతగా వేములవ జట్టు అయిన సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 2వ స్థానంలో సిరిసిల్ల జట్టు కూడా శుభాకాంక్షలు నా వైపు నుంచి తెలియజేస్తూ ఈ ఆటల పోటీలు క్రికెట్ సంబంధించినటువంటి పోటీలు యువకులలో ఉత్తేజన ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని
మరి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించడం అభినందనీయం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా క్రికెట్ క్రీడ పట్ల మక్కువ చూపుతున్నటువంటి తరుణంలో కాబట్టి మీరు యువకులు సందర్భోచితంగా సందర్భాలు వచ్చినప్పుడు మీ యువత కలుసుకున్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు మరి గంజాయికి తప్పనిసరిగా దూరంగా ఉండాలని చెప్పని ఇప్పటికే ప్రభుత్వ పక్షాన గంజాయికి అడిక్ట్ అయిన వారిని గుర్తించి సిరిసిల్లలో కూడా ఒకటి ట్రైనింగ్ సెంటర్ను అడిక్ట్ అయినలో కౌన్సిలింగ్ సెంటర్ను కూడా మేము ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ పక్షాన కట్టడి చేసిన గంజాయి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సరిహద్దు దాటి రాకూడదని ఒకవేళ వచ్చి దానికి అనువాలు పడ్డటువంటి వారి వివరాలు తెలిస్తే కూడా వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నాం లేదంటే చట్టపరంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి యువత ఆ అంశంలో కూడా జాగ్రత్త వహించాలి, ప్రభుత్వాన్ని సహకరించాలి. మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని మమ్ము చేయకుండా చక్కటి మార్గంలో నడవడానికి అలాంటి అలవాట్లు ఉంటే కూడా మానుకోవడానికి కోసం ప్రయత్నం చేయాలని చెప్పని మరి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ వానాకాలం రైతు భరోసాపై కాంగ్రెస్ సర్కార్ మొండి చేయి చూపించి పెట్టుబడి సహాయంపై చేతులెత్తిందని గంభీరాపేట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటస్వామి గౌడ్ పేర్కొన్నారు. పార్టీ పిలుపు మేరకు గంభీరాపేట మండల కేంద్రంలోని తెలంగాణ స్తూపం వద్ద మండల పార్టీ నేతలతో కలిసి రాస్తారోకో చేపట్టారు. కామారెడ్డి సిద్దిపేట ప్రధాన రహదారిపై ధర్నా అనంతరం వారు మాట్లాడుతూ పెట్టుబడి సహాయం కోసం రైతులు ఎదురు చూస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ వారిని వంచనకు గురి చేసిందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గంభీరాపేట పట్టణాధ్యక్షులు వెంకట యాదవ్, నారాయణరావు, లక్ష్మణ్, నాగారపు దేవేందర్, విజయేందర్ రెడ్డి, దయాకర్రావు, వెంకటస్వామి, దేవయ్య, రాజు, కిషన్ రావు, మాణిక్యరావు, స్వామి, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే డిసెంబర్ ఎలక్షన్లో గత 10 నెలల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అని చెప్పి అందులో కేసీఆర్ ప్రభుత్వం 5000 రూపాయలు ఇస్తే మేము రైతు భరోసా కింద అంటే పథకాన్ని మార్చి కేసీఆర్ పేరు లేకుండా చేసి దాన్ని రైతు భరోసాగా మార్చి దాన్ని 7500 రూపాయలు ఇచ్చి అమలు చేస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ రైతు ఖాతాలు కూడా రైతు వేయకుండా సంచారం చేసుకుంటూ ఏమున్నా మాయమాటలు చెప్పుకుంటా అబద్ధాలు ఆడుకుంటా ఏమున్నా రుణమాఫీ చేయకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇప్పుడు కాలం గడుపుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాకపోతే రాజీనామా చేపి ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మా మండల పక్షాన మా నాయకుల పక్ష అందరి మధ్యన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఉన్న మంత్రి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రైతు బంధుని గత ప్రభుత్వము కేసీఆర్ గారు పెట్టిన దాన్ని మార్చి రైతు భరోసాగా పెట్టి దానికి మేము అదనంగా డబ్బులు ఇస్తామని చెప్పాలని అని వర్షకాల డబ్బులని ఇవ్వక రైతు మోసం చేస్తుంది కాబట్టి మీకు పుట్టగతులు ఉన్నాయని చెప్పని ఇక్కడున్న మండల బీఆర్ఎస్ పక్షాన మా అందరి కార్యకర్తల పక్షాన మేము మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ డిమాండ్ చేస్తాం. ఎందుకంటే మీరు మాట ఇచ్చినారు 6 గ్యారంటీలని ఒక గ్యారంటీ కూడా అమలు కాలేదు. ఒకటే ముచ్చట పొద్దున్న లేవగానే కేసీఆర్ గారిని తిట్టుడు, కేటీఆర్ గారిని తిట్టుడు తప్ప మీరు అభివృద్ధి లేదు. ఇక్కడ అన్యాయం జరిగింది కాబట్టి రైతులకు మేము రైతుల పక్షాన ఉండి గంభీరపేట మండల పక్షాన మా బీఆర్ఎస్ పక్షాన మేము వారిని మేము హెచ్చరిక చేస్తున్నాం. జై తెలంగాణ. రైతు భరోసాపై మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలించే హక్కు లేదని, రైతులకు మోసం చేసిన ఏ పార్టీ మనగడ సాధించలేదని ముస్తాబాద్ మండలంలో నిరసన చేపట్టిన బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. మండల కేంద్రంలో ప్రధాన అధ్యక్షుడు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్నటి రోజున చేసిన ప్రకటన రైతులను తీవ్ర నిరాశకు గురి చేసిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మోసపూరిత హామీలతో గదనెక్కిన కాంగ్రెస్ పార్టీ తీరుపై ప్రజలు మండిపడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు, మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, సర్వర్ పాషా, రాజమల్లు, మనోహర్, శీలం స్వామి, నవాజ్, జహంగీర్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక విధానాల నిరసన కార్యక్రమం చేపట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మనం చూస్తున్నాం 10 నెలల్లో రైతులను ఏ విధంగా మోసం చేసింది, అన్ని రంగాలను మోసం చేసింది, ముఖ్యంగా రైతులను మాత్రం చాలా మోసం చేసింది. రైతు బంధు లేదు, కేసీఆర్ గారు చెప్పినప్పుడే కాంగ్రెస్ పార్టీ వస్తే రైతు బంధుకు రామరామని, రైతు బంధు లేదు. రైతు రుణమాఫీ 100% ఉంటే అందులో 40%, 50% కూడా 30-40% కూడా ఒక్కొక్క ఊర్లే
ముప్పై మూడో మనం బంద్ ఉంటే 30-40 మందికి కూడా కాలేదు. ఒక్కొక్క ఊర్లు ఇంకా తక్కువ కాలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఊర్లో చూసుకున్నా కూడా సగం మంది ఇలా రుణమాఫీ కాలేదు. ఇలా రైతు బంధు లేదు. రైతులు వడ్లు వండించుకున్నారు, అమ్ముకుంటున్నారు. రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి? జూన్లో ఇవ్వాలి. అసలు రైతు బంధు లేనే లేదు. నిన్న మంత్రి గారు మేము ఏనే ఇవ్వమన్నారు. అన్ని రంగాల్లో ఇబ్బంది ఉంది. ఇవాళ రైతులకు అందరు కూడా ఈ ప్రభుత్వం కొంటదో కొండదో డబ్బులు ఇస్తుంది అని అనుమానంతో మొత్తం కూడా అందరు కూడా రైతులు నేరుగా ఇవాళ రైస్ మిల్లకు అమ్ముకుంటున్నారు. అదే మన 15 ప్రభుత్వంలో అందరు బ్రహ్మాండంగా మన కళ్ళలు ఓపెన్ చేస్తూ ఇలా బ్రహ్మాండంగా మనం గవర్నమెంట్ నిర్ణయించే ధరకు ఇలా రైతులు అమ్ముకుంటారు. పైసలు బ్యాంకుల వాడు ఇలా రైతులకు నమ్మక లేకుండా మొత్తం కూడా రూపాయి ఎక్కువనో తక్కువనో ఇలా రైస్ మిల్లు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. రైతు భరోసా, వానకాలం భరోసా, వానకాలం రైతు భరోసా కూడా ఇవ్వలేదు. మరి ఏసంగి కూడా దగ్గరికి వచ్చింది. మళ్ళీ ఇలా రైతులు కూడా చాలా బాధలో ఉన్నారు. ఇటు రైతు బంధు లేదు, అటు రైతు బీమా లేదు. రైతులకు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఈత రుణమాఫీ కానీ రైతులు కూడా చాలా ఆందోళన కలిగి ఉంటారు. కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు అధికారానికి రావాలంటే మాయ మాటలు చెప్పి రైతులకు అండగా ఉంటాం, రైతులకు అన్ని రకాల సేవలు చేస్తాం, రైతులకు వడ్లకు బోనస్ ఇస్తామని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇలా ఏ పక్షాలు కూడా రైతు పక్షపాతిగా పనిచేయకుండా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పనిచేస్తూ ఉంది. ఇది రైతులు గమనిస్తుంది. కాబట్టి మీరు చేసే అమలు పనులు ఏవైతే ఒప్పుకున్నారో ఆ అమలు పనులన్నీ కూడా పూర్తి స్థాయి చేసినట్టుగా వెంబడబడతామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. వానాకాలం రైతు భరోసా అందజేసే వరకు భారత రాష్ట్ర సమితి రైతుల పక్షాన పోరాటం చేస్తుందని కోయంపల్లి మండల నేతలు పేర్కొన్నారు. మండల శాఖ పార్టీ అధ్యక్షుడు కత్తరపాక కొండయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి కాంగ్రెస్ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే పార్టీకి గట్టి బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. ఎన్నికల్లో గెలవడానికి లేనిపోని హామీలు ఇచ్చి నెరవేర్చకుండా మోసం చేస్తుందని, మాయమాటలు చెప్పి గజనెక్కిన ప్రభుత్వానికి రైతులు గట్టి బుద్ధి చెప్తారని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు రచ్చిరెడ్డి, కార్యకర్తలు, నేతలు, రైతులు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద అన్ని మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టాలని ఆదేశాల మేరకు ఈరోజు మా బోయినపల్లి మండలంలో రైతు భరోసా ఎగబెట్టినందుకు ఈరోజు రైతుల పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ నిరసన చేయడం జరిగింది. కాంగ్రెసు అధికారంలోకి రాకముందు అడ్డమైన హామీలు ఇచ్చి రైతులను మోసం చేసి రైతు రుణమాఫీ చేస్తా అని, రైతు భరోసా 15,000 ఇస్తా అని అనేక వాగ్దానాలు చేసి నేను కాంగ్రెస్ గద్దెనెక్కిన ప్రమాణం చేసిన 9 డిసెంబర్ నాడు రైతుల కోస ఎన్నడుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్కు రానున్న రోజుల్లో రైతులు ప్రజలు వారికి గుణపాఠం చెప్తారని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే రైతు భరోసా వేయాలని మా మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి మోసాలను, రైతులను ముంచినటువంటి మోసాలకు రైతు ఏడ్చినా రాజ్యం ఉండదు, ఎద్దు ఏడ్చినా యోసం ఉండదు. మరి 9 డిసెంబర్ నాడు నేను రాగానే 2 లక్షల రుణమాఫీ ఏ షరతు లేకుండా చేస్తా అని ఆ రోజు వాగ్దానం చేసి, మరి అలా ఏ ఫోన్లో చూసినా ఎక్కడ చూసినా మరి మొత్తం అబద్ధాల కోరు. తుమ్మల నాగేశ్వరరావు అయిపోయింది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయిపోయింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిపోయింది. వీళ్ళు ముగ్గురు చేయబట్టి ఇలా రైతుల నడ్డి విరిచి ఇలా పంట రైతు బంధు ఎగబెట్టిండ్రు, రైతు భరోసా ఎగబెట్టిండ్రు, 2 లక్షల రుణమాఫీ ఎగబెట్టిండ్రు. ఈరోజు వరకు మా డిమాండ్ ఏంటంటే మరి పాత పద్ధతి కాకుండా కనీసం పాత పద్ధతిలోనైనా ఎకరాన 15,000 వేయకుండా 10,000 అన్నా పంట పాత పద్ధతిలో వేసుకుంటూ రైతుకు నువ్వు అన్న మాట ప్రకారం ఒక రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి విలువ లేకుండా అయిపోయింది, ఆ విలువను రైతు దగ్గర కాపాడుకోమని మేము బోయినపల్లి రైతు వేది మన కూడలి ద్వారా రేవంత్ రెడ్డిని కానీ తుమ్మల నాగేశ్వరరావును కానీ హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. జగిత్యాల జిల్లా కొడిమేర మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన కొనుగోలు కేంద్రాలను చొప్పదం శాసనసభ్యులు మేడికల్ సత్యం ఆధ్వర్యం రోజున ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు దళారుల బెడత లేకుండా మంచి గిట్టుబాటు ధర ఇవ్వడంతో పాటు సకాలంలో డబ్బులు చెల్లించడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఉపయోగపడతాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఏదైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం జీవన్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు రాజా నరసింగారావు, బండ రవీందర్ రెడ్డి, రాజేందర్, మహిపాల్ రెడ్డి, మల్లికార్జున్, నారాయణ, కడారి రమేష్ తదితరులు ఉన్నారు. వ్యవసాయ భూమిని మరొకరికి అక్రమంగా రిజిస్టర్ చేసిన తహసీల్దార్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించింది.
పూర్తి వివరాలకు వెళ్ళగా చంద్రుతి మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన శలేంద్ర మల్లేశ్వరంకు చెందిన వ్యవసాయ భూమిని ఆయనకు తెలియకుండా అదే గ్రామానికి చెందిన శలేంద్ర లక్ష్మి శలేంద్ర వేణులకు చంద్రుతి తహసీల్దార్ ధర్మపల్లి నరేష్ సహకారంతో రిజిస్ట్రేషన్ చేసినట్లు ఫిర్యాదు చేశాడు. నకిలీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ద్వారా వీటిపై చంద్రుతి గ్రామీణ బ్యాంకులో రుణం కూడా తీసుకున్నాడని ఫిర్యాదు చేయగా విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. ధర్ని పోర్టల్లో తప్పుడు డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి బాధితుడి పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని శలేంద్ర వేణు తదితరులకు పట్టా మార్పిడి చేసినట్లు తేలింది. కాగా ఈ విషయంలో చంద్రుతి ఎంఆర్ఓ నరేష్ నకిలీ డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి సహకరించినట్లు రుజువు కావడం ఆయనను అరెస్ట్ చేసి వేములవాడ కోర్టులో హాజరుపరిచినట్లు చంద్రుతి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఏది ఏమైనా భూముల రికార్డులు సరైన విధంగా రికార్డ్ చేయవలసిన రెవెన్యూ అధికారి అక్రమార్కులకు సహకరించి రిజిస్ట్రేషన్ చేయడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా చంద్రుతి సీఏ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తహసీల్దార్ నరేష్ బాధితులు ఎవరైనా ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. శలేంద్ర మలేష్ సంబంధించిన భూమి సర్వే నంబర్ 105 105 105 105 105 నందు బాధితునికి సంబంధించినటువంటి వ్యవసాయ భూమి అందాజా 1 ఎకరం 23 గుంటలకు సంబంధించింది. అదే గ్రామానికి చెందినటువంటి శలేంద్ర లక్ష్మి శలేంద్ర గంగయ్య శలేంద్ర వేణు వీళ్లకు అప్పటిలో చంద్రుతి మండల తహసీల్దార్గా పనిచేసిన దరిపల్లి నరేష్ తమకు చెందినటువంటి భూమిని వారి పేరిట ఫేక్ డాక్యుమెంట్స్తో ఆ ల్యాండ్కి సంబంధం లేని డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి వారి పేరిట పట్టా మార్పిడి చేసినాడని ఫిర్యాదు రాగానే మేము అన్ని విధాలుగా దర్యాప్తు చేస్తాము. దానిలో భాగంగా ఇతని యొక్క ప్రమేయం ఉంది. ఇతను ఆ యొక్క పట్టా మార్పిడిలో మెయిన్ ఇంటెన్షన్తో చేసినాడని మేము దర్యాప్తులో తేల్చినందువల్ల అతన్ని దర్పల్లి నరేష్ ప్రజెంట్ సూపరింటెండెంట్ వర్కింగ్ ఇన్ కలెక్టరేట్ రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అధికారంలోకి రావడానికి ఇష్టానుసారంగా హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత వాటిని నెరవేర్చకపోవడం సిగ్గు చేయడని తంగలపల్లి మండల బీఆర్ఎస్ నగర్ పేర్కొన్నారు. తంగలపల్లి మండల కేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో వానాకాలం రైతు భరోసా నిర్ణయంపై ధర్నా రాస్తారోకో చేపట్టారు. రైతుల ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ వారికే తీరని అన్యాయం చేస్తూ పబ్బం గడుపుతుందని తమ ప్రభుత్వ హయాంలో ఇప్పటికప్పుడు రైతు భరోసా నిధులను అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మాట మార్చుకుని రైతు భరోసా అందించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు పెద్దలు కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి గతంలో రైతు బంధునే రైతు భరోసా అని పెట్టి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అని చెప్పి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పథకాలనే మళ్ళీ ఆరు గ్యారంటీలు అని పెట్టి ముందుకు వచ్చి మరి పరిపాలించే హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతిరోజు కేటీఆర్ను విమర్శించడం కేటీఆర్ను చిన్నగా చేయడం తప్ప వాళ్ళకి ఎలాంటి జ్ఞానం అభివృద్ధి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో ప్రజలు బుద్ధి చెప్తారని నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మరి నిన్న రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ వానాకాలంకు సంబంధించి రైతు భరోసా నిధులు ఇవ్వడం లేదు అని చెప్పినందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టని పిలుపు మేరకు ఈరోజు మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి వీళ్ళు నీరు గార్చుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మాట మార్చుకొని రైతులకు రైతు భరోసా నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం పాల్గొంటున్న మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని గౌరవనీయులు పెద్దలు గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి పిలుపు మేరకు మరి ప్రతి మండలంలోని నిరసన కార్యక్రమాన్ని చేయాలన్న పిలుపు మేరకు ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే 10 నెలల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు మరి అతిక్రమించిన హా
హామీ ఇచ్చి మరి ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేరేటిన మహిళకు 2500 రూపాయల పెన్షన్ రకంగా ఇస్తా అన్నారు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు. మరి ప్రతి ఒక్క స్కీము మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే మేము వెంటనే చేస్తా అన్నారు. మరి ఇది వరకు కూడా ఏ స్కీమ్ కూడా అమలు కాలేదు మా మహిళలకు కూడా అందని పరిస్థితి. దయచేసి ఇప్పుడు మేము మా బీఆర్ఎస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి, ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క స్కీమ్ ను అమలు చేసేదానికి మేము వదిలిపెట్టము. మా బీఆర్ఎస్ వెంట పడుతూనే ఉంటుంది. మరి ఖచ్చితంగా మీరు అమలు చేసేదాక మేము డిమాండ్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.